ఉత్తాన ప్రభు యేసుక్రీసు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములు రెండవ సోమవారము మంగళవార్త పండుగ యువతి గర్భవతి అయి ఉన్నది మొదటి పట్టణము యషయా గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకునుము ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగను నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అని అనెను అంతటా యశయా ఇట్లనేను దావీదు వంశజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును మీరెంత మాటలాడినను ప్రయోజనముండదు ప్రభువు మాకు బాసటగానున్నాడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తిని నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము నన్ను గూడ్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్టుగా ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను రెండవ పఠనము రాయబడిన లేక పదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనం వరకు ఏలయన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏ పాపములను తొలగింపలేదు ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనిను నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి దహన పాప పరిహార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు అప్పుడు నేను ఇట్లాంటిని నన్ను శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా ఇదిగో ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను ఆయన మొదట ఇట్లు చెప్పెను బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు నీవు వానితో తృప్తి చెందలేదు ఈ బలుల సమర్పణ ఎంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లా నేను తదుపరి ఆయన ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను అని పలికెను కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్టే ఒనర్చెను కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గల్లియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీద్ వంశస్థుడగు ఏసేపునకు వివాహము కన్యక కన్యకయద్దుకు పంపబడిను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోనికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడుకుము నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడును ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుని గదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత నేను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మును చూడుము ఆమెకు వయసు మల్లినది గదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను అంతటా ఆ దూత వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక